హాయ్ హలో, నేను శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనుశ్రీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే వాళ్ళకి మన ఇంట్లోనే తయారు చేసుకునే ఒక బెస్ట్ హోమ్ రెమెడీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీన్ని హెయిర్ మాస్క్ అంటారు. ఇందులో మనం ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతామో వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటనేది చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సినవి మందార పువ్వులు. మీకు ఏ కలర్ మందార పువ్వులు దొరికినా కూడా అవి దాసాను పూలు అని కూడా అంటారు. మందార పూలు, దాసాను పూలు మీకు ఏది దొరికినా అవి తీసుకోండి. అలాగే ఒక పెద్ద కలబందని తీసుకొని స్మాల్ పీసెస్గా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను స్మాల్వి. అలాగే మునగాకు ఫ్రెష్ది, మీకు ఎక్కడ దొరికినా కొంచెం తీసుకోండి. అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ కొంచెం తీసుకోండి. అలాగే మనకు కావాల్సింది వచ్చి పెరుగు. దీనికి ఎక్కువగా పుల్లటి పెరుగు అయితే మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇవన్నీ మీరు తీసుకోండి. ఇవన్నీ కలిపి మనం ఒక ప్యాక్ తయారు చేసుకున్నాం. మునగాకు వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే ఇది మన బాడీకి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేటివి మన హెయిర్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంటాయి. చాలామందికి ఇప్పట్లో విటమిన్ డిఫిషియన్సీస్ వస్తున్నాయి, అలాగే మన హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి అవన్నిటిని తగ్గించేదానికి దీంట్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ మనకి ఎంతో సహాయపడతాయి. సో మన మునగాకు కూడా ఇట్లాగ మనం హెయిర్ మాస్క్ రూపంలో వాడుకుంటూ ఉండొచ్చు. ఆనియన్స్లో ఉండే ఎక్స్ట్రా సల్ఫర్ వల్ల మన హెయిర్ చక్కగా గ్రో అవ్వడమే కాకుండా బాగా థిక్గా ఉంటుంది. అలాగే మన స్కాల్ప్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మన హెయిర్ని ఇది బాగా డ్యామేజ్ కాకుండా కాపాడుతూ కొత్త హెయిర్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అలాగే మందార పువ్వుల్లో అయితే మనం ఇది అమ్మమ్మల నాటి కాలం నుంచి ఇది తరతరాలుగా అందరూ వాడుతూనే ఉన్నారు. మన హెయిర్ లాస్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఒక మంచి హెల్దీ, మనకి ఒక మంచి లుక్ వస్తుంది. అలాగే ప్రీమేచర్ గ్రేయింగ్ నుంచి కూడా ఇది కాపాడుతుంది. మనకు మంచి వాల్యూమ్ ఇస్తుందండి మన హెయిర్కి. అలాగే డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. డ్రైనెస్, బ్రేకేజ్ నుంచి కూడా మన హెయిర్ని చక్కగా కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్ వాల్యూమ్ను బట్టి మనకి ఎంత ప్యాక్ కావాలో ఆ ప్యాక్ కావాల్సినవన్నీ మీరు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనికి పుల్లటి పెరుగు ఉంటే చాలా మంచిది. అలాగే ఇంకా పెరుగు, కలబంద మన హెయిర్ని డాండ్రఫ్ నుంచి కాపాడుతూ మన హెయిర్కి మంచి సిల్క్ స్ట్రక్చర్ ఇస్తుంది కాబట్టి ఇవన్నీ కలిపి మనం ఇలాగా ప్యాక్ లాగా సాఫ్ట్గా మన మీద గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీనిని మనం ఆయిల్ లేని హెయిర్ మీద పెట్టుకుంటేనే మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ లేదా మనం ఆలివ్ ఆయిల్ అనేది వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసిన తర్వాత మన హెయిర్కి మెయిన్గా స్కాల్ప్కి మాడుకి అంటే విధంగా పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన మంత హెయిర్ అంతా ఇలా పాయిల్గా తీసుకొని నీట్గా అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత కనుక మనం వాష్ చేసుకుంటే మన హెయిర్ ఎంతో హెల్దీగా సాఫ్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఇది వీక్లీ వన్స్ మీరు ఇది పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను చేసిన ప్యాకు మా తోడికోడలు, నేను మీ ఇద్దరం పెట్టుకున్నామండి. తర్వాత 1 అవర్ తర్వాత ఇలా వాష్ చేసేసుకుంటే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఫస్ట్ గివ్ అవే విన్నర్స్కి నేను పార్సిల్స్ పంపించడం జరిగిందండి. ఫేస్ వాష్ ప్లస్ సున్నిపిండి కలిపి పంపించాను. వాళ్ళ ముగ్గురు అది రిసీవ్ చేసుకున్న తర్వాత నాకు ఇలా వీడియో ఒకరు పెట్టారు. అండ్ ఇద్దరు అయితే నాకు ఇలా ఓన్లీ స్క్రీన్ షాట్స్ పెట్టారండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్, టేక్ కేర్.